Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. కిత్రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. మీరు మొన్నటి వరకు దుబ్బాకలో పనిచేశారు, దుబ్బాక గెలుచుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది, ప్రేమేందర్ రెడ్డి గారిని నిన్న పార్టీ కూడా అనౌన్స్ చేసింది. ఏంటి మీ పాత్ర ఏంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో? పార్టీ ఏదైతే బాధ్యత ఇస్తుందో ఆ బాధ్యతను మేము ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఒక ప్రతి ఒక్కరి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని ఖచ్చితంగా గెలుచుకోవాలి అనే కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. లాస్ట్ టైం ఒక 2,50,000 3 lakhs వరకు ఉన్నటువంటి ఓట్లు ఈసారి 6 lakhs చేరిపోయినాయి. చాలా పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ అనేది యువత చేయించుకున్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ యువత యొక్క ఓటు అనేది కూడా కీలకంగా మారిపోయింది. ఆ తర్వాత మరి యువత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఉద్యమకారులకు ఛాయిస్ ఇస్తుందా? ఎందుకంటే ఇవాళ వరంగల్ ఎమ్మెల్సీకి వచ్చేసి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ చాలామంది ఉద్యమకారులు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ పోటీలో ఉన్నారు. ఇవాళ కోదండ రామ్సార్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరు కూడా, ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఉద్యమ నేపథ్యం, ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉండి ఏబీవీపీగా ఏబీవీపీలో ఒక 10-12 సంవత్సరాలు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండి యువత యొక్క నాడి వారికి తెలుసు. ఆ తర్వాత యువతకి ఎలాంటి బాధలు ఉన్నాయి, ఏ విధంగా ఇవాళ నిరుద్యోగం అనేది యువతను పట్టి పీడిస్తూ ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఉద్యమం సమయంలో కానివ్వండి, ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత పార్టీకి వచ్చిన తర్వాత ఆయనకి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఇక్కడ ఉండేటువంటి చాలా కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి బాధలు కానివ్వండి, కాన్స్టిట్యున్సీస్కి ఉండేటువంటి సమస్యలు కానివ్వండి వారికి తెలుసు. ఆ తర్వాత పార్టీలో 3 times జనరల్ సెక్రటరీగా పనిచేసి పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలందరితో కూడా కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఆయనకి చాలా దగ్గరగా అభినవభావ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇవాళ ఆయనకు ఒక నాయకునిగా కూడా పార్టీలో ఒక మంచి గుర్తింపు, కార్యకర్తల్లో ఒక మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేమందరము గట్టిగా పనిచేసి వారిని గెలిపించుకుంటాం. అంటే మీరు ఇందాకన్నారే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకున్నారని, దాదాపు 6 lakhs వరకు ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. అదే సమయంలో ఇందాక మీరు చెప్పినట్టు ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు కొందరు కూడా పోటీలో ఉన్నారు. అంటే ఎలా మీరు ఏ అంశాలతో వెళ్తారు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ముందుకి? ముఖ్యంగా ఇవాళ గ్రాడ్యుయేట్స్కి ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించేటువంటి నాయకులు కావాలి. ఆ తర్వాత ఒక పార్టీ నేపథ్యం, మన టైగర్ రాజాసింగ్ గారికి ఒక పులి లాంటి వ్యక్తికి ఇవాళ దుబ్బాకలో బెబ్బులి లాంటి రఘునందనరావు గారిని గెలిపించి పంపించినాం. ఇవాళ ఒక పులికి ఒక బెబ్బులి తోడైన వెంబడే ఎల్ఆర్ఎస్ చూసినాం, ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ మనం అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నటువంటి చాలా డిసిషన్స్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకొని ఇవాళ ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది. కాబట్టి ఎమ్మెల్సీలో కూడా ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తేనే, ఇవాళ పీఆర్సీ విషయమే కానివ్వండి, ఇవాళ నిరుద్యోగులకి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఆ విషయంలో కానివ్వండి, ఒక ఉద్యోగాలకి సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలి. ఏదైతే నిరుద్యోగస్తులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ విడుదల చేయండి అని అడుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ లాస్ట్ టైం పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలిపించి పంపిస్తే ఆయన కేవలం నా దృష్టిలో అయితే కేవలం కేసీఆర్ గారికి పిఏ లెక్క మారిపోయినారు, కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఒక విజన్ ఉన్నటువంటి పార్టీ, ఒక సిద్ధాంతంతో ముందుకు పోతూ ఉన్నాం మేము. ఇవాళ ముఖ్యంగా వరంగల్కి ఒక మంచి నేపథ్యం, ఇవాళ జయశంకర్ సార్ పేరు పెట్టుకొని జయశంకర్ సార్ ఇక్కడి నుంచి వారి కుటుంబం కానివ్వండి, ఏదైనా సరే వారికి వరంగల్తో సాన్నిహితమైనటువంటి సంబంధం కానివ్వండి, ఇక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమం. అలాంటి ఏదైతే ఆశలతోని మనము ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో, మరి ఆ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ జయశంకర్ సార్ గారి ఆశయాలు నిజంగా నెరవేరుతూ ఉన్నాయా,
ఇవాళ మనం అన్నీ కూడా ఇవాళ ప్రజలు బేరేజ్ వేసుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరు కూడా, ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ముఖ్యంగా టీచర్స్, టీచర్స్ ఎవరైతే భావి భవిష్యత్తును తయారు చేసి పంపిస్తున్నటువంటి టీచర్స్ అందరు కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ టీచర్స్కి సపరేట్ అయినటువంటి పిఆర్సీ, వేరే ఉద్యోగులకు సపరేట్ అయినటువంటి పిఆర్సీ, అసలు ఎవరూ కూడా ఊహించని రీతిలో ఇవాళ ఎలక్షన్స్లలో టీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్గా పనిచేయడం లేదు, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్స్ని దూరం పెట్టడం మనం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మొత్తం కూడా వన్ సైడ్, ఎవరైతే తనను విమర్శిస్తారో ఇవాళ వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని అణచివేసే ధోరణిలో మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న కేసీఆర్ గారిని చూసినాం, ఆయన పదవంట కూడా లెక్కలేదు. ఇవాళ ముఖ్యమంత్రి పదవిని నా ఎడమకాలు చెప్పుతో సమానం అన్నారు. ఇవాళ ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని కుక్కలతో పోల్చినారు. అంటే ఇవాళ తెలంగాణలో మన గెలిపించు మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో ఎటు పోతూ ఉంది. ఇవాళ ప్రజలు ఇంత విశ్వాసంతో ఓట్లేస్తే ఇవాళ కుక్కలతో పోల్చడం అంటే ఇవాళ ప్రభుత్వానికి ఎవరంటే కూడా లెక్కలేదు. మరి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఒక గట్టి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనేది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ ఉద్యమకారులు ఎందరో కూడా ఇవాళ బరిలో నిలిచినారు, కానీ సింగిల్గా ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని ఎదుర్కోగలుగుతారా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని అంటే ఒక నాయకత్వం కావాలి, దానికి ఒక పార్టీ కావాలి. అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యపడుతుందని చెప్పేసి ఇవాళ మేము ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాము. ఖచ్చితంగా మమ్మల్ని ఈసారి విశ్వసిస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే బీజేపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది. మన దుబ్బాక కానివ్వండి, మీరు అన్నారు ఇందాక బిబ్బులతో పోల్చారు, అలాగే జిహెచ్ఎంసీలో కూడా అసలు ఒక గణనీయమైన స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. నెక్స్ట్ రేపు వరంగల్ మేయర్ ఎలక్షన్స్ కూడా, కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏమంటారు అంటే గతంలో వరంగల్ మేయర్ బీజేపీ గెలుచుకున్న నేపథ్యం ఉంది. అవును, ఖచ్చితంగా ఈసారి వరంగల్లో కూడా ఒక మంచి మూమెంట్ వస్తుందమ్మా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే ఉందో అన్నిట్లో కూడా వైఫల్యం చెందినారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు వరంగల్కి సమకూరినాయి. ఇవాళ స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఇవాళ తెలంగాణలో అధికారంలో లేకపోయినా కూడా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఢిల్లీ నుంచి ఇవాళ ఆ రోజు వెంకయ్య నాయుడు గారి ప్రోద్బలంతో వరంగల్కి స్మార్ట్ సిటీ వచ్చింది, హెరిటేజ్ సిటీ వచ్చింది. దీంట్లో భాగంగా చాలా నిధులు కూడా వచ్చినాయి. ఇవాళ భద్రకాళి బండి చూస్తున్నాం, మొత్తానికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఏర్పడినటువంటి బండి అది. ఇవాళ వరంగల్ ఇంత సుందరంగా ఇవాళ తీర్చిదిద్దబడుతూ ఉందంటే దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఇవాళ దీన్ని ప్రజలు చూస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఆత్మపరిశీలనలో పడింది. ఇవాళ ఏ విధంగా ప్రజల ముందుకు మనం పోవాలి, ఇవాళ నిజంగా కూడా మిషన్ భగీరథ వాటర్ అనేది తెప్తూ ఉన్నారు, నిజంగా మిషన్ భగీరథ వాటర్ అంతా ప్యూర్లీ డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉందా? ఇవాళ మొన్నటికి మొన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారు నేను ఎక్కడో చూసిన ఏదో మీటింగ్లో వాట్సాప్లో కనిపించింది నాకు, ఆయన ఒక వాటర్ బాటిల్ చూపించి ఇవి మిషన్ భగీరథ నీళ్ళు, అందరు ఇవే నీళ్ళు తాగాలి అంటున్నారు. నిజంగా ఎర్రబెల్లి దయాకర్రావు గారు అవే నీళ్ళు తాగుతూ ఉన్నారా? ఇవాళ నిజంగా మిషన్ భగీరథలో వస్తున్నటువంటి వాటర్ ఇవాళ తాగే పరిస్థితి ఉందా? ఇవాళ మురికి కాలువల్లోంచి పైప్ లైన్లు తీసినారు హడావుడిగా, కేవలము కమిషన్ల కోసం ఇవాళ మిషన్ భగీరథ చేపట్టిన పరిస్థితి మనం చూసినాం. ఇవాళ మురికి కాలువల్లో పక్క నుంచి లైన్స్ ఉన్నాయి, చాలా దగ్గర లీకేజెస్ ఉన్నాయి. ఎవ్వరు కూడా ఇవాళ మిషన్ భగీరథ వాటర్ తాగడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమని చెప్పి ఓట్లకు పోతారమ్మా? మొన్నటికి మొన్న వరంగల్ పరిస్థితి, వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా అనుకోయి ఉండరు బోట్లు వేసుకొని వరంగల్లో తిరుగుతామని చెప్పేసి. మున్సిపాలిటీనే మొన్న కొత్తగా రెండు బోట్లు కొన్నది, రెండు కొత్తగా మొన్న పేపర్లో చూసిన ఈనాడు పేపర్లోనే మున్సిపాలిటీకి రెండు కొత్త బోట్లు వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడైనా వరదలు వస్తే హన్మకొండలో బోట్లు వేసుకొని తిరగడానికని రెండు బోట్లు మేము కొన్నాము అని చెప్పేసి మొన్న పేపర్లో చూపించినారు, కోటి రూపాయలు ఎంతనో పెట్టి. ఇవాళ మేము అడుగుతున్నాం ఏం సాధించినారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మున్సిపాలిటీలో వచ్చిన తర్వాత కబ్జాలు, భూదందాలు, ఆ తర్వాత బెదిరించి రాజకీయాలు చేయడము, ఇది తప్పితే ఒరిగింది ఏముంది ఇవాళ వరంగల్కి?
ఇవాళ ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి టూరిజం ప్లేస్గా హన్మకొండ అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి. రామప్ప టెంపుల్ ఒక విశిష్టత కలిగినటువంటి ప్లేస్. ఇవాళ ఎక్కడుంది? ఇవాళ ఒక టూరిస్టం హబ్గా మారాల్సినటువంటి భూపాలపల్లి ఇవాళ ఎక్కడ పోయింది? ఏదో మేడారం సమ్మక్క జాతర వచ్చినప్పుడు మాత్రమే వరంగల్ మొత్తం మీడియాకి కనిపిస్తుంది ఒక టూరిజం ప్లేస్గా. ఒక హెలికాప్టర్ వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో 100,000 రూపాయలు 200,000 టికెట్లు పెట్టి ఫ్లైట్లు ఏర్పాటు చేసి హెలికాప్టర్లు ఏర్పాటు చేసి హన్మకొండ నుంచి తీసుకుపోతున్నాం అని చెప్పి చెప్తారు. ఎందుకు? ఎప్పటికీ అలాంటి పరిస్థితి ఉండదా? ఇవాళ హన్మకొండలో ఆల్రెడీ ఎప్పటి నుంచో హైదరాబాదులో ఎయిర్పోర్ట్ లేని సమయంలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉన్నది, వరంగల్ ఎయిర్పోర్ట్కి ప్లేస్ ఉన్నది. మరి ఎక్కడిది అభివృద్ధి? ఆజంజాయి మిల్ ఎక్కడ పోయింది? ఇవాళ టెక్స్టైల్ పార్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెక్స్టైల్ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇవాళ డిపిఆర్ పంపించేటువంటి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ లేదు. ఇవాళ భూమి కలెక్షన్ చేసి ఇచ్చే పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ లేదు. ఇవాళ ఏమి చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజల ముందుకి ఓట్లు అడగడానికి వెళ్తారు? ఇవాళ అందుకోసమే ఆత్మ పరిశీలనలో పడే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఒక గెలుపు అవసరం ఉంది. ఒక గెలుపు గెలిచిన తర్వాత మేము గెలిచినాము, భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఒక వాయిస్ కావాలని ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా గెలుస్తాము, ఏదైతే ఓట్లు ఎన్రోల్మెంట్ చేసిండ్రో మేము పర్సనల్గా చేయించుకున్నాము, ఇవాళ 600,000 ఓట్లు ఎన్రోల్మెంట్ అయినాయి అని అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇవాళ ఓట్లు ఎన్రోల్ చేయించిందేమో అనే పరిస్థితి కనిపిస్తుంది. మేము చాలా దగ్గర మేము ఒక్కొక్క ఓటు పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలో జంబ్లింగ్ ఓట్స్ ఉన్న వాటికి ఒక్కటే ఓటు 3-4 మండలాలలో ఉంది, మనుషులు లేనటువంటి ఓట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరికి ఓటు ఎక్కడ వచ్చిందో తెలియదు. నేను ఇవాళ నా పరిస్థితి ఉంది, నేను ఎన్రోల్ చేసుకున్నా ఓటు, నాకు ఓటు కన్ఫర్మ్ అయిందా లేదా ఇలా నాకు ఎలా తెలుస్తుంది? ఎలక్షన్ల కంటే ముందు ఒక మెసేజ్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. దీనికి క్రెడిబిలిటీ ఏంది? మరి ఈ విషయాన్ని మీరు అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి చాలా మట్టుకు చాలా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం, మేము చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఖచ్చితంగా మేము వెబ్సైట్లో పెడతాము, వెబ్సైట్ వివరాలు ఇస్తాము అని చెప్పేసి రోజుకు రోజు దాన్ని ముందుకు పెట్టడమే తప్పితే ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక ఓటర్ ఐడి ఉంది, ఓటర్ ఐడి కొట్టిన వెంబడే నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు ఎన్రోల్మెంట్ అయ్యిందా లేదా, నాకు ఏ బూత్లో ఓటు వచ్చింది అనేది తెలుసుకునేటువంటి స్వేచ్ఛ ఇవాళ ప్రతి ఓటర్కి ఉండాలి. అలాంటి ఒక వెబ్సైట్ని ప్రజల ముందర పెట్టేసేయండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఈ దిశలో ఆలోచించాలి, లేకపోతే టీఆర్ఎస్ నాయకులు మంచిగా బండ్లలో ఎక్కించి వాళ్ళు ఆల్రెడీ చేసుకున్నటువంటి ప్యాకేజీలో జనాలను తీసుకుపోయి ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తామనే కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లు ఎన్రోల్మెంట్ చేయించారనేది నాకు అనిపిస్తుంది. మీ కాన్స్టిట్యున్సీ భూపాలపల్లి విషయానికి వస్తే, అంటే 2018 ఎలక్షన్లో కీర్తిరెడ్డి పేరు నిజంగా అంటే రాష్ట్రం అంతా వినిపించింది. ఆ స్థాయిలో మీరు స్వరం వినిపించారు, జనాల్లోకి దూసుకెళ్లారు. ఇప్పుడు అంటే ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటారు, కానీ మీరు అలా కాదు, నిరంతరం అంటే భూపాలపల్లిలో అప్పటి నుంచి కూడా రిజల్ట్ వచ్చిన తెల్లవారి నుంచి కూడా మీరు భూపాలపల్లి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కేవలం ఎలక్షన్లే ధ్యేయంగా పనిచేయడం లేదు మనం. ఇవాళ జనంలో చైతన్యం రావాలి, ప్రజల్లో ఉండేటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి, అడిగేటువంటి వాయిస్ ఒకటి కావాలి. ఇవాళ చాలామంది చాలా సమస్యలలో ఒక వాయిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో. ఇటు సింగరేణి ఎంప్లాయీస్ కానివ్వండి, ఇవాళ వారసత్వ ఉద్యోగాలని చెప్పేసి నష్టపోయినారు. కేసీఆర్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, సింగరేణి ఎంప్లాయీస్కి అందరికీ ఏమని చెప్తాడు, మీకు ఇళ్ళల్లో ఏసీలు పెడతా, మీకు ఇళ్ళకి అందరికీ పట్టాలు ఇచ్చేస్తా, నమ్మి ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడున్నాయి ఏసీలు? ఎక్కడున్నాయి పట్టాలు? ఎక్కడున్నాయి? ఇవాళ కెంగర్ల మల్లయ్య గారు టీబీజీ కేసు ఏదైతే కార్మిక బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దానికి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి ఇవాళ కవిత గారు మొత్తానికి టీబీజీ కేసులో ఉన్నటువంటి డబ్బులన్నీ ఆమె సొంతంగా వాడుకున్నదని చెప్పేసి అనేసి ఇవాళ టీబీజీ కేసు నుంచి బయటికి వచ్చి బీఎంఎస్లో చేరిండ్రు. చేరిన తర్వాత ఇవాళ మళ్ళీ
ఆయనను విభిదంగా ఆయనను మరి ఏ విధంగా ప్రలోభ పెట్టినారు అనేది తెలియదు. ఇవాళ మళ్ళీ ఆయనే బిఎంఎస్కి రాజీనామా చేసినారు. అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నాయకుల్ని ఒత్తిడిలోకి తీసుకొని వస్తుంది. ఇవాళ కే కవిత గారు ఇవాళ నిన్నటికి నిన్న రాత్రికి రాత్రి మళ్ళీ టీబీజీకేఎస్ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క అధ్యక్షురాలుగా మళ్ళీ ఎన్నుకోబడింది. ఇవాళ స్వేచ్ఛ లేదు ఎక్కడ కూడా. ఇంకొకరు మళ్ళీ అధ్యక్షులుగా వేరే వాళ్ళు కావడానికి లేదు. అయితే టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలోంచే కావాలి. ఏవైనా ముఖ్యమైనటువంటి పదవులు ఉన్నాయి అని అంటే అది కేవలం కల్వకుంట్ల కుటుంబంలోంచే ఉండాలి, తప్పితే ఇంకా వేరే ఎక్కడి నుంచి ఉండకూడదు. ఇవాళ భూపాలపల్లి ప్రజలు నిజంగా విజ్ఞులైనటువంటి వాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు అనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ వాళ్ళు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రమణారెడ్డి గారిని గెలిపించినారు. కానీ ఏం లాభం? కేవలం వాళ్ళ కుటుంబంలో ఇంకొక పదవి కోసం. రమణారెడ్డి గారు వాళ్ళ భార్యకి జెడ్పీ చైర్పర్సన్ కావాలి అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో కుటుంబంలో ఇంకొక వ్యక్తికి పదవి కావాలి, భార్యకి పదవి కావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో విలీనం చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన పెట్టిన సంతకంతోనే ఆ రోజు డిక్లేర్ చేసినారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయినట్టు అని చెప్పేసి ఇవాళ కేవలం వారి మిస్సెస్ పదవి కోసం ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో కలిసినారంటే ఇవాళ మనం ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ వారికి నాయకత్వం అవసరం. అది కేవలం భారతీయ జనతా పార్టీ కీర్తిరెడ్డి వాయిస్ ఏదైతే ఉందో, ప్రజల గొంతు ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను ముందుకు తీసుకుపోతా అనేటువంటి నమ్మకం నాకుంది. అదే నమ్మకంతో నేను ప్రజల్లోకి వెళ్తా ఉన్నాను. నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు. అంటే మీరు ఇందాక చెప్పినారు ఇప్పుడు గండ్రా ఉన్నారు రమణారెడ్డి గారు, మధుసూదన్ ఆచార్య స్పీకర్గా చేశారు, అలాంటి హేమాహేమీలను మీరు ఎదుర్కొన్నారు లాస్ట్ టైం, ఈసారి కూడా వాళ్ళే మీకు పోటీ అవుతారు. ఎలా వాళ్ళే అలాంటి వాళ్ళని ఎలా మీరు నీకుంటారు? ఖచ్చితంగా అండి. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది. ఇవాళ ఎన్నో హామీలు చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చినారు వాళ్ళు. మొన్నటికి మొన్న ఎలక్షన్స్లో నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి? ఇప్పటివరకైతే ఎవరికి ఇవ్వలేదు కదా. ఇవాళ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరికి కూడా రేషన్ కార్డు కొత్తది రాలేదు. ఇవాళ నిజంగా సెవెంత్ వండర్ అయిపోయినాయి. ఇది ఇంకొక వండర్. దీని ఏమంటారు, ఇది ఇంకో వండర్. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత 6.5 సంవత్సరాల తర్వాత మరి కొత్త పెళ్ళిళ్ళైన వాళ్ళు లేరా, కొత్తగా కుటుంబాలు ఏర్పడినటువంటి వాళ్ళు లేరా? ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి మళ్ళీ ముందుకు పెడుతున్నారు, కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఇవాళ మీరు చూసే గొర్రెలది ఏదైతే ఉందో, కేసీఆర్ గారు యాదవులకందరికీ కూడా నేను గొర్రెలు ఇస్తా ఉన్నా అని చెప్పేసి పెద్దగా ఆయన యాదవులందరినీ కోటీశ్వరులను చేస్తా, ప్రతి యాదవుడు ఒక కోటీశ్వరుడు అయిపోతాడు అని అన్నారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఎక్కడ కోటీశ్వరులు అయినారు యాదవులు? ఇవాళ మొదట విడతగా గొర్రెల ఏదైతే స్కీమ్ పెట్టినారో 32,200 రూపాయలు కట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదట విడతలో వాళ్ళకి ఎవరికి, అందరికీ ఇప్పటి వరకు గొర్రెలు రాలేదు. ఇంకా రెండో విడతలో వాళ్ళకి ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఆల్మోస్ట్ 2017 సంవత్సరము సెప్టెంబర్ నెలలో అందరు కూడా 32,200 రూపాయలు కట్టి ఉన్నారు. అట్లాంటి వాళ్ళు 32,200 డిపాజిట్ చేసి ఇప్పటివరకు గొర్రెలు రానటువంటి కుటుంబాలు తెలంగాణ మొత్తంలో ఆల్మోస్ట్ 35,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల నుంచి ఒక 120 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతూ ఉన్నాయి. అంటే ఇవాళ బ్యాంకులో వేసుకున్నా కూడా వడ్డొచ్చేది ఇవాళ 60,000 రూపాయలు అయ్యేవి అవి. ఇవాళ మొత్తానికి యాదవులను మోసం చేసింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కదా. ఎక్కడ గొర్రెలు? ఏం సంగతి? ఏం చేశారు? ఇవాళ నీలక్రాంతి పథకం కింద మొత్తం చేప పిల్లలు విడిచడానికి డబ్బులు ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. నీలక్రాంతి పథకం కింద మత్స్యకారులందరూ కూడా డెవలప్ కావాలని చెప్పేసి వాళ్ళకందరికీ కూడా క్లాసెస్ పెట్టి వాళ్ళకి శిక్షణలు ఇవ్వాలి. ఏ విధంగా మా చేప పిల్లల్ని పెంచాలి, ఏ విధంగా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నటువంటి స్కూటీలు కానివ్వండి, వాళ్ళకు ఈ చేప పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇస్తున్నటువంటి ట్రాలీ ఆటోస్ కానివ్వండి, అన్నీ కూడా నీలక్రాంతి పథకంలో భాగమే. అవన్నీ కూడా ఇవాళ మిస్యూజ్ అయిపోతూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారమ్మా ఖచ్చితంగా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మనం చూసుకుందాం.
మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ చూస్తే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 100,000 పై చిలుకు ఇండ్లకి తెలంగాణకి ఆల్మోస్ట్ ఫండ్ ఇచ్చింది. కానీ వాళ్ళ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అనేది ఒకటి పెట్టుకొని ఇవాళ ఎవ్వరికి కూడా ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా నాణ్యత లోపంతో వాళ్ళ కట్టినవి కూడా కూలిపోతున్నాయి అక్కడక్కడ. ఇవాళ మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇవాళ తెలంగాణని ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ చేసి చూడలేదు. మొన్నటికి మన బడ్జెట్ విషయం చూసుకోండి, మీరు పోయిన సంవత్సరం కంటే 2,000 కోట్ల రూపాయలు ఎక్కువ బడ్జెట్ ఇచ్చినాం. ఇవాళ తెలంగాణని ఎక్కడ తక్కువ చూసినట్టు? ఇవాళ అన్ని రాష్ట్రాలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నది, అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇవాళ నిధులు ఇస్తూ ఉన్నది. ఇవాళ ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు, కేవలం కమిషన్ల కోసం ఇవాళ కాళేశ్వరాన్ని ముందుకు తీసుకొచ్చినారు. ఇవాళ 3rd లిఫ్ట్ ఏదైతే చెప్తా ఉన్నారో అది బూటకం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ దాన్ని తెలుసుకున్నారు. ఇవాళ లిఫ్టింగ్ అయ్యేటువంటి డబ్బులు, కేవలం కరెంటు ఖర్చు డబ్బులు ఇవాళ 1,000 కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరంతో ఒరిగింది ఏంది ప్రజలకి. ఇవాళ ప్రజలు అన్నీ కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. ఇవాళ మిషన్ కాకతీయ మనం చూసుకుందాం, మరుగున పడిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరువులన్నీ పుడకదీస్తా నేను, చెరువులన్నీ పుడకదీస్తా అని చెప్పేసి చేసినటువంటి మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయగా మిగిలిపోయినది. ఇవాళ కేవలం టీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ ఈ కాకతీయ గొలుసు, కాకతీయుల నాటి గొలుసు కట్టు చెరువులనే పదే పదే ఉదాహరణగా చెరువులు ఎక్కువ ఉన్నాయి, చెరువులన్నీ కూడా పుడిక తీయాలి అని చెప్పేసి ఇవాళ లక్షల రూపాయలు అమ్మ ఒక్కొక్క చెరువుకి 90 లక్షలు, 70 లక్షలు, 30-40 లక్షల రూపాయలు ఇవాళ నిధులు కేటాయించి కేవలం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను జేబులు నింపుకోవడానికే మిషన్ కాకతీయ పనిచేసింది. కానీ ఎక్కడ కూడా చెరువులు మొత్తంగా పుడిక తీసింది లేదు. చెరువుల కింద ఇంకొక ఎకరము పొలాలు ఎక్కడ కూడా ఎక్కువ అదనంగా పండింది పారింది లేదు. కోటి ఎకరాల మాగాని అని చెప్తూ వచ్చారు కదా, కేవలం సినిమా చూపిస్తున్నాడు కేసీఆర్ అందరికి. ఇవాళ ఆ మాయా ప్రపంచంలో నుంచి ప్రజలు ఆల్మోస్ట్ బయటపడ్డారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ చాలామందికి అవగతం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం అని చెప్పేసి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారి జన్మదినంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి నేను చాలామందిని ఆహ్వానించి కండువాలు కప్పి వాళ్ళ ఇంటికి వస్తున్నాను. అంటే ఇవాళ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. ఖచ్చితంగా 2022 కానివ్వండి, 2023 కానివ్వండి, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. ఇప్పుడు భూపాలపల్లి వచ్చేసరికి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్ ఏరియా, గ్రామాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఒక మహిళగా మహిళా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయంటే వాటి మీద మీరు ఏమైనా ఫోకస్ చేస్తున్నారా ఈ ఇప్పుడు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా? అన్నీ కూడా అమ్మ ఎక్కువగా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి ప్రాంతం భూపాలపల్లి. ఇవాళ చాలా మహిళా గ్రూప్స్ ఉన్నాయి. ఇవాళ ఒక మహిళగా మహిళలు స్వయం సమృద్ధిగా ఉండాలి, ఎకనామికల్గా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనేది నా కోరిక. ఇవాళ ఎవరిపైన కూడా ఆధారపడకుండా బయటికి రావాలి. ఇవాళ మహిళా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేంద్రం నుంచి వస్తున్నటువంటి అనేక లబ్ధుల్ని ఇవాళ చేరుకోలేకపోతూ ఉన్నారు. మహిళా గ్రూప్ అంటే కేవలం నెలకి 100 రూపాయలు చిట్టి వేసుకునే తరహాలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆ లోన్స్ కానీ ఏవైనా సరే తీసుకొని సొంత అవసరాలకు వాడుకొని వాటిని మళ్ళీ నెల నెల కట్టడం ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఆ విధంగా కాకుండా వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ అవసరం ఉన్నాయి, ఇవాళ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానివ్వండి, మా భూపాలపల్లిలో విపరీతంగా మిర్చి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, పత్తి కానివ్వండి బాగా పండుతాయి. ఇవాళ గుంటూరు మిర్చి తర్వాత పేరు పోయినటువంటి మిర్చి ఇవాళ వరంగల్కి సంబంధించిన వరంగల్ మిర్చి. ఇవాళ కరాని లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మిర్చి కొనేటువంటి పరిస్థితి. కానీ లాస్ట్ సీజన్లో మనం చూసినాం మిర్చి 2,000 రూపాయలకు కూడా కొనలేనటువంటి పరిస్థితి. చాలామంది మిర్చి తెంపకుండా వదిలేసి పంటను కాల్చేసినారు. ఇవాళ అలాంటి పరిస్థితులు ఇవాళ మహిళలే కనుక ఇవాళ స్వయం సమృద్ధిగా ఉండేసి ఇక్కడ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇప్పుడు వరంగల్లో మహిళలు చిన్న చిన్న గ్రూప్స్గా ఏర్పడి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి?
అది ఒక మహిళా గ్రూప్ అందరు కలిసేసి ఆ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఏంది అనేది నేర్చుకొని ఇవాళ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కనుక ఇవాళ మహిళలు ఏర్పరచుకుంటే ఇవాళ మిర్చి ఆ రోజు అంత విరివిగా పండినప్పుడు ఆ ఫుడ్ ప్రాసెసింగ్లో మిర్చిని ఏ విధంగా పేస్ట్ చేయొచ్చినా లేకపోతే దాన్ని మిరపపొడిగా మార్చొచ్చినా దాన్ని కలర్కి వాడొచ్చినా ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేస్తారు అనేటువంటి పని కనుక ఇవాళ మహిళలకు తెలిసి ఉండింటే ఇవాళ అదొక కుటీర పరిశ్రమగా ఏర్పడేది భూపాలపల్లిలో. ఇవాళ భూపాలపల్లిలో చేనేత కూడా ఇవాళ సిరిసిల్ల మనం చూసుకుంటే తెలంగాణలో చూస్తే సిరిసిల్ల అంటాము లేకపోతే గద్వాల అంటాము ఇంకేదో అంటాము. ఇవాళ భూపాలపల్లిలో కూడా విరివిగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ చేనేతకు సంబంధించి చాలా కుటుంబాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరి పరిస్థితి, ఇవాళ మహిళలనే స్వయం సమృద్ధి కావాలా, వాళ్ళంటూ కూడా ఒక గ్రూప్స్ తయారు చేసుకోవాలా, ఇవాళ చేనేతలో కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వైపు మహిళలు నడవాలి, ఆ తర్వాత ఇంకా చాలా దిశలలో మహిళలు స్వయం సమృద్ధిగా నిలబడాలని నా కోరిక. రేపు నాకు అవకాశం వచ్చిన రోజు నిజంగా మహిళల దగ్గరికి ఈ విషయాలను తీసుకొని వెళ్ళి వాళ్ళని అందులో ఎడ్యుకేట్ చేసి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే భారత్ కింద కూడా మహిళలకు ఇవ్వచ్చు కదా మీరు మహిళా ఖచ్చితంగా. కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా దానికి సహకరించాలి. ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న MSPs రెడీ కావాలి అంటే వాళ్ళను మోటివేట్ చేసేటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కావాలి. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి అదేవిధంగా ప్రోత్సాహం ఉండాలి. ఇవాళ బ్యాంకుకి వెళ్తాము, MLA అయిపోయిన వాళ్ళకే లోన్లు ఇస్తారు. ఇవాళ మనం అందరం కూడా చూసినాము ముద్రా లోన్స్ విషయము ఏ విధంగా పక్క దారి పట్టినాయి. ఖచ్చితంగా అంటే ఇవాళ ప్రజల్లోకి తీసుకొని వెళ్తా ఉన్నాం మేము. ఇవాళ ముద్రా లోన్స్ ఎవరైతే ఇవాళ చూస్తే కనుక మనము ముద్రా లోన్స్ అనేవి ఎందుకోసం వచ్చినాయి, ఇవాళ యువకులు ఎవరైతే ఉన్నారో స్వయం సమృద్ధి కావాలా, ఎవరిపైన ఉద్యోగాల కోసం వాళ్ళు ఆధారపడకూడదు, వాళ్ళే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఒక ఎంటర్ప్రైనర్షిప్ అనేది డెవలప్ కావాలా, యువత అనేది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళ నిలబడాలా అని చెప్పేసి ఇవాళ మొత్తానికి కూడా ముద్రా లోన్స్ అనేవి మనం విరివిగా తీసుకొని వచ్చిన ముద్రా లోన్స్. కానీ ఇవాళ మనం చూసినాం ఏ విధంగా తెలంగాణలో పక్క దోవబట్టినాయో, ఏ సర్పంచ్ చెప్పిన వాళ్ళకి వేయాలా, సర్పంచ్ బాంబర్ దిక్కో ఇవ్వాలా, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మనం చూసినాం వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్లకు ముద్రా లోన్స్ ఇప్పించుకోవడం. అంటే ఒక సరి అయినటువంటి వ్యవస్థ లేని కారణంగా ఇవాళ మొత్తానికి కరప్షన్ అనేది బాగా పెరిగిపోయింది. గద్వాల జేజమ్మ కీర్తిరెడ్డి గారు మెట్టిందేమో రుద్రమ్మ గడ్డ వరంగల్ మీద, అంటే తెలుసు అందరికీ మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, అటువైపు కానివ్వండి ఇటువైపు కానివ్వండి, అసలు మీకు ఎట్లా ఆసక్తి కలిగింది అంటే సతాగా వచ్చేస్తుంది. అంటే ఒక జంగారెడ్డి గారి కోడలు, వారికి ఒక రికార్డు ఉంది భారతీయ జనతా పార్టీ మొదటిసారి గెలుచుకున్న 2 సీట్లలో వరంగల్ ఒకటి, హనంకొండ అనుకుంటా కదా. మీకు ఎలా ఆసక్తి? చిన్నప్పటి నుంచి సంఘ పరివార క్షేత్రాలలో ఆ భావజాలంతో పెరిగినటువంటి పరిస్థితి మాది. మా నాన్నగారు లెక్చరరు, యాక్చువల్గా ఏ విధంగా స్ట్రిక్ట్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళ సైడు మా తాతయ్యలు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ. ఆ రోజు మా తాతయ్య గారు కూడా జనసంఘ నుంచి పోటీ చేసినారు. మా మామయ్య గారు ఇప్పుడు జంగారెడ్డి గారు అప్పటి నుంచి కూడా బీజేపీ మీటింగ్స్ ఏమైనా జరిగినా మా తాతయ్య గారి ఎలక్షన్స్లో ప్రచారం చేయడానికి కూడా మా మామయ్య గారు వచ్చినారట. వచ్చి ఇప్పటికి కూడా చెప్తారు మీ తాత ఎలక్షన్స్కి వచ్చి నేను కింద పడి చెయ్యిరగొట్టుకున్నా అని చెప్పేసి. అంటే ఆ విధంగా అంటే అదే పరిచయంతో వరంగల్లో సత్యపాల్ గారితో నా వివాహం జరగడము, ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఒక పార్టీకి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది. లేదండి, పెద్దలు కుదిర్చినటువంటి వివాహమే, పెద్దలు చేసినటువంటి వివాహం. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఒక పార్టీకి ఎంత కమిట్మెంట్గా పనిచేస్తారు. నేను వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా మామయ్య గారు ఎంపీ పదవి అయిపోయి కూడా. అంత అన్ని ఇయర్స్ గ్యాప్ అయిన తర్వాత కూడా ఏ విధంగా కార్యకర్తలతో వాళ్ళు మమేకమై పనిచేస్తూ ఉన్నారు. అనునిత్యం కార్యకర్తలు ఇంటికి వచ్చినా కూడా ఎక్కడ కూడా విసుక్కోకుండా వాళ్ళ కోసం పనులు చేయడం, ఈ కమిట్మెంట్ అనేది ఏదైతే ఉందో నన్ను నిజంగా కూడా బాగా ప్రేరేపించింది, ఆకర్షించింది అనుకోవాలా. నిజంగా జంగారెడ్డి గారి స్ఫూర్తితోనే, మా మామయ్య గారి యొక్క స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి, ఏదైతే ఆయన సంపాదించినటువంటి పేరు. ఇవాళ ఎక్కడికైనా నేను కాన్స్టిట్యున్సీకి కానీ ఎక్కడికైనా ఇక్కడ వెళ్ళినప్పుడు కరెంటు జంగన్న అంటారు. ఇవాళ మామూలుగా మనం వెళ్తూ ఉంటే ఇట్లా బీజేపీ మేడం వచ్చినారు,
ఇట్లా ఊర్లో కలిసిపోతున్నారు, వీళ్ళింటికి వచ్చినారంటే ఫస్ట్ ఫస్ట్లో నేను వెళ్ళినప్పుడు సరే అని చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళు. ఎవరో తెలుసా జంగన్న కోడలు అని, ఎవరన్నా అంటే సైకిల్ ఆపి వెనక్కి వచ్చి జంగన్న కోడలు అనేవు మా ఊరికి కరెంట్ ఆయనే తీసుకొచ్చిండు ఆ రోజు. అంటే ఒక నిస్వార్థమైనటువంటి పని చేస్తే ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ పేరును మరొకసారి మనం కంటిన్యూ చేయాలి. ఆ నిస్వార్థమైనటువంటి సేవాభావం అనేది నా లోపల కూడా ఒక కసిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఈ నిస్వార్థమైనటువంటి ఈ ఆలోచన తీరు ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి మన కుటుంబంలో నుంచి అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, ఆ తర్వాత పార్టీ పెద్దల యొక్క సూచనలతో నేను రాజకీయాల వైపు రావడం జరిగింది. 2009 నుంచి కూడా కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీకి వర్క్ చేస్తాం. అంటే ఎందుకు సత్యపాల్ గారు సహజంగా వారసులు అంటే కొడుకులను రాజకీయంగా కూడా ఇది వారసత్వం కాదు, చిత్రంగా మీ విషయంలో కోడల్ని ప్రోత్సహించడము అట్లే, ఇది వారసత్వం అనేది కాదు. భారతీయ జనతా పార్టీ అంటే వారసత్వ రాజకీయాలకి చాలా దూరం. ఇవాళ నిజంగా వారసత్వ రాజకీయాలే చేయాలి అని ఉంటే జంగారెడ్డి గారు మా మామయ్య గారు సత్యపాల్ని ఎప్పుడో పాలిటిక్స్లోకి తీసుకొచ్చేది ఉండే, కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడే, ఇవాళ మనం చూస్తున్నాం వారసత్వ రాజకీయం అంటేది తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొడుకు ఆల్మోస్ట్ పాలిటిక్స్లో సెటిల్ అయిపోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని చూస్తలేమో, ఆయన బతుకున్నప్పుడు ఆయన కొడుకుని సీఎం చేశారనేటువంటి తాపత్రయం. ఇది వారసత్వ రాజకీయం కాదు, ఇది నా ఇంట్రెస్ట్తోనే. ఇవాళ నాకు కుటుంబం నుంచి కూడా అంతే ప్రోత్సాహం లభించింది. మా భర్త సైడ్ నుంచి కానివ్వండి, మా అత్తమ్మ కానివ్వండి, మామయ్య కానివ్వండి, అందరూ కూడా ఇవాళ నా వెనకాలండి, ఖచ్చితంగా నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళు. దానికి ఒక ప్లాట్ఫామ్ అనేది భారతీయ జనతా పార్టీ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా సుష్మా స్వరాజ్ కానివ్వండి, ఆ తర్వాత వారి నిజంగా ఒక ఐడియల్ రోల్ మోడల్గా ఆ రోజు, అప్పుడు నేను ఆల్మోస్ట్ 7th క్లాస్లోనూ 8th క్లాస్లోనూ ఉన్నా అనుకుంటా. రామ జన్మభూమి అప్పుడు జరిగింది, కరసేవకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుండంటే మా ఇంటికి ఒక స్టిక్కర్ ఉండాలి రాముడిది, నేను కూడా మా ఇంటి నుంచి ఒక ఇటుక పంపించినా అని చెప్పి స్కూల్లో అందరికీ చెప్పుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగినాం కాబట్టి ఖచ్చితంగా అటు సైడ్ మనము ఆకర్షితులం అవుతాము. దాని ద్వారానే ఇవాళ నిజంగా వారసత్వ రాజకీయాలు అంటే ఒక్కొక్కసారి మా మామయ్య గారిని నేను అడుగుతాను, ఆయన యొక్క ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది పరిచయాలు, మా కాన్స్టిట్యూన్సీలో ఆల్మోస్ట్ 3 times గెలిచినారు, ఎంపీగా కూడా పనిచేసినారు ఆయన. నేను చాలాసార్లు అడిగినాను, నేను ఇంత ఎందుకు కష్టపడాలి, ఒక్కసారి నన్ను తీసుకొని ఒక 6 నెలలు మీ వెనకాల కార్లో కూర్చోబెట్టుకొని అందరిని తీసుకుపోయి పరిచయం చేసుకొని రావచ్చు కదా అని చెప్పేసి నేను అడిగిన. ఆయన ఒకటే ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినారు నాకు, ఇవాళ నేను నిన్ను కార్లో పెట్టుకొని తీసుకొని వెళ్తే ముసలాయినది అయిపోయింది, కోడల్ని వేసుకొని తిరుగుతున్నాడు, కోడల్ని తిప్పుతున్నాడు అనే పేరు తప్పితే నీకేమి రాదు, దాంతో ఒరిగేది ఏం లేదు. ఇవాళ నీ లోపల నిజంగా రాజకీయ లక్షణాలు ఉంటే, ప్రజలకి నేను సేవ చేయాలనేటువంటి తపన నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను యాజ్ ఎ లీడర్గా ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నీ యొక్క భావజాలం ఏమి ఏదైతే ఉందో, నువ్వు ఏ విధంగా వాళ్ళకి పనిచేయాలనుకుంటున్నావో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి వాళ్ళతోనే. ఖచ్చితంగా నీ లోపల క్వాలిటీస్ ఉంటే ప్రజలు నిన్ను ఆదరిస్తారని ఆయన నాకు ధైర్యం చెప్పినారు. అదే దృక్పథంతో నేను నిత్యం ప్రజల్లో ఉండేసి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి, పార్టీ యొక్క భావజాలాన్ని విస్తరించడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి పథకాల్ని ఇంటింటికి చేర్చాలనేటువంటి ఒక తపనతో పథకాలు ఆల్మోస్ట్ మేము ఉజ్వల గ్యాసెస్ 5000 ఇప్పించినాం. అన్ని ఓట్లు పడలేదు కానీ చాలామంది అంటూ ఉంటారు 5000 గ్యాసులు అంటే ఆల్మోస్ట్ కుటుంబానికి 4 ఓట్లు పడాలా, 20000 ఓట్లు పడాలా అని అంటూ ఉంటారు. నీకు పడింది 18000 ఓట్లే అని అంటే నేను చెప్తుంటా ఎప్పటికో అప్పటికి పనిచేస్తుంది, పనిచేసింది ఎవరు మర్చిపోరు. మనం పనిచేసుకుంటూ వెళ్ళాలా, ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారనే నమ్మకం నాకుంది. అంటే నిజంగానే ఇప్పుడు మీరు మొన్న ఎమ్మెల్యే 2018 ఎన్నికల తర్వాత కూడా, ఆ తర్వాత ఇంకా ఎక్కువగా జనమధ్యలోకి వెళ్తున్నారు. నేను మొదట్లోనే చెప్పాను పార్టీ విస్తరించాలి కదమ్మా, కార్యకర్త పార్టీని తీసుకెళ్ళాలి, బూత్ స్థాయి వరకు మన భావజాలాన్ని తీసుకుపోవాలి, మన సిద్ధాంతాన్ని ప్రజలకు పరిచయం చేయాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా నాటుకుపోయింది. ఇవాళ కేసీఆర్ పెద్ద కొడుకు అయిపోయినాడు 2000 రూపాయలు ఇచ్చేసి. ఇవాళ 2000 రూపాయలు ఇస్తున్న దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, ఆ విషయాలు తెలువు ప్రజలకి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలపాలి, తెలియజెప్పాలి, అవన్నీ కూడా ప్రజలకు చెప్తా ఉన్నాము. ఇప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి నాయకత్వాన్ని మనం చూసుకోండి. ఇవాళ రైతు సమన్వయ సమితి
అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసినారు కేసీఆర్. ఇవాళ రైతు సమన్వయ సమితి నాయకుల కింద ఇవాళ ఊరికి ఒక 10 మందిని అట్లా పెట్టారు. ఏంటి అంటే వాళ్ళకు ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. మీరు రైతు సమన్వయ సమితి లీడర్స్, ఎలక్షన్స్ టైంలోనైతే వాళ్ళకి అందరికీ కూడా గౌరవ వేతనాలు ఇస్తామన్నారు కూడా. ఇవాళ పార్టీ వాళ్ళ నాయకత్వాన్ని కూడా అటు ఇటు పోనీయకుండా వాళ్ళను బైండింగ్ చేసి వాళ్ళకు లేనిపోని ఆశలు చూపించి రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉంటుందనేది పరిస్థితుల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీని అందరినీ కూడా మభ్యపెడతా ఉంది. దానిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఆల్మోస్ట్ సక్సెస్ అవుతూ ఉన్నాం. ఇవాళ అందరూ కూడా ఇవాళ దాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చూడండి, ఇవాళ నేను ఏ గ్రామ పంచాయతీకి పోయినా గ్రామ పంచాయతీ సర్పంచులు ఇవాళ కక్కలేక మింగలేక ఇవాళ ఊర్లోకి ట్రాక్టర్ వచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధిలో, ఊర్లో ఏమంటారు ఎల్ఈడి బల్బు వెలుగుతూ ఉంది స్ట్రీట్స్లలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఊర్లో ఇవాళ శ్మశాన వాటిక ఏర్పడిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఇవాళ ఊర్లో రైతు వేదికలు ఏర్పడినాయంటే అందులో 12 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్వి, ఇవాళ ఊర్లో డంపింగ్ యార్డులు ఏర్పడినాయంటే అవి సెంట్రల్ గవర్నమెంట్వి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి దాంట్లో డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి కాబట్టి ఆ కాస్త అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు కాబట్టే చేయగలుగుతున్నారు. ఒక యువ నాయకుడిగా బండి సంజయ్ గారు అధ్యక్షుడైన తర్వాత నిజంగానే ముఖ్యంగా యూత్లో ఎన్నడూ లేనంత జోష్ కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ విషయంలో. మీరు కూడా ఒక యువ నాయకురాలుగానే చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ కూడా మీరే ఇంకా భూపాలపల్లి నుంచి కదా, ఎట్లా ఉంది అంటే ఈ 2 ఏళ్లలో అంటే మీరు పోటీ చేసినప్పటి పరిస్థితులు, సంజయ్ పార్టీ పగ్గాలు చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, భూపాలపల్లి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? ఈ పార్టీ అనేది నిరంతర ప్రక్రియ అమ్మా. ఇది ఇవాళ ఒక బండి సంజయ్ గారు వచ్చిన తర్వాతనే పార్టీకి క్రేజ్ వచ్చింది అనేది కాదు. దీంట్లో చాలా పార్టీ వర్కర్స్ యొక్క వారి యొక్క శ్రమ ఉన్నది. అప్పుడు తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా తీసుకొనియండి, అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అప్పుడు ఉద్యమంలో పార్టీని అంతే ముందుకు తీసుకెళ్ళినారు, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినారు. సాగరహారంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పట్టకపోతే వారు కూడా ఢిల్లీలో ఉండేసి నిరాహార దీక్ష చేసినారు. ఈ విధంగా ఆ రోజు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు, ఆ తర్వాత వచ్చినటువంటి లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చూసినాము పొత్తు అనేది మన తెలంగాణలో వర్కౌట్ కావడం లేదు, మనం ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పేసి లక్ష్మణ్ గారు చాలా శ్రమించి బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసి పొత్తు అనే దాన్ని టీడీపీ నుంచి విడనాడి 119 సీట్లలో మొత్తానికి మొత్తం 119 సీట్లలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కంటెస్ట్ చేయించారు. అదంతా ఫలితంలో భాగంగానే ఆ రోజు ఆ విధంగా బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరింపజేయగలిగినారు కాబట్టి ఆ నాయకులు. ఆ తర్వాత బండి సంజయ్ గారి గెలుపును కానివ్వండి, కిషన్ రెడ్డి గారి గెలుపు కానివ్వండి, స్వయం బాబురావు గారి గెలుపు, ఆ తర్వాత మన అరవింద్ గారి గెలుపు, లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనం చూసినాం పార్టీ ఆ స్థాయిలో బూత్ స్థాయి వరకు పోయింది కాబట్టి అలా చేయగలిగినారు. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ గారి తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి బండి సంజయ్ అన్న గారి నాయకత్వం ముందు చూస్తే ఒక ఫెరోషియస్ బిహేవియర్, అంటే ఇప్పుడు యూత్ని ఆకట్టుకునే విషయంలో కానివ్వండి, ఏ విషయాన్నైనా సరే జంకు లేకుండా ముందుకు తీసుకుపోయేటువంటి తత్వం కానివ్వండి, బండి సంజయ్ గారి ఫెరోషియస్ లీడర్షిప్లో నిజంగా పార్టీ చాలా గెయిన్ అవుతుంది. ఇంతకుముందు ఉండేటువంటి నాయకులు పనిచేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా, హార్డ్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు పార్టీకి ఉపయోగపడుతుంది. పార్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ బూత్ స్థాయిలో విస్తరింపబడి ఉంది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారి ఫెరోషియస్ నాయకత్వంలో నిజంగా కొత్త ఉత్సాహంతో కొత్త రక్తంతో ముందుకెళ్తున్నట్టుగా ఇవాళ అంటే వారి యొక్క కమెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవాళ యూత్ని రబ్బర్ చెప్పులు జీన్స్ ప్యాంటు, ఇవాళ ఇంతకుముందు ఉండేటువంటి నాయకత్వంలో ఉండేటువంటి స్పీచెస్కి కానీ ఇప్పుడు వస్తున్నటువంటి బానికి కానివ్వండి, రబ్బర్ చెప్పులు జీన్స్ ప్యాంట్లే ఇవాళ మమ్మల్ని అందరినీ గెలిపించినాయి, దుబాకలో గెలిపించినాయి అనేటువంటి సమయంలో కానీ ఒక దూకుడుగా ముందుకు వెళ్ళడం ఇదంతా కూడా నిజంగా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో నాకు అనిపిస్తుంది నిజంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. 2009 నుంచి మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా కూడా 2018లో పోటీ చేయడం ద్వారా మరింత జనానికి దగ్గరయ్యారు. ఈ 2 ఏళ్ల పరిస్థితిని కనుక సమీక్షించుకుంటే ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో ఏంటి, ఎలాంటి ప్రణాళిక ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం మేము.
ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి చాలా పథకాలు, నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి చాలా పథకాల్ని ప్రజలకు చేరువ చేస్తాము. ఈ ఇప్పటి వరకు ఈ పార్టీని బూత్ స్థాయి వరకు విస్తరింప చేస్తున్నాం, దాన్ని ఇంకా కూడా బలోపేతం చేసి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, ఇవాళ ముఖ్యంగా యూత్లో, రైతులలో, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రైతుల పథకాలు ఏవైతే ఉన్నాయో దాని అందరూ కూడా మా భూపాలపల్లి వరకు కానీ తెలంగాణలో చూస్తే ఎక్కడ కూడా వ్యతిరేకత కనిపించడం లేదు. మొన్నటికి మొన్న మనం చూసినాం మిర్చి భూపాలపల్లికి, మన తెలంగాణలో పండినటువంటి మిర్చి కర్ణాటకలో 42,000 కొన్నారు, క్వింటల్ మిర్చి 42,000 రూపాయలకు పోయింది అంటే ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారమ్మా. ఇవాళ నిజంగా రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అందరు కూడా ఈసారి ఒక మార్పు రావాలి. అది ఖచ్చితంగా బీజేపీతోనే ఆ మార్పు సాధ్యం. ఇవాళ నెక్స్ట్ నాయకత్వం మనం బంగారు తెలంగాణ అని ఏదైతే అనుకున్నామో, ఇవాళ ఒక సంఖ్యలు వేయబడినట్టు ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి తెలంగాణగా ప్రజలు ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు. ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ప్రజలు ఏదైతే నమ్ముతూ ఉన్నారో దాన్ని మేము ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకుపోతాము. బంగారు తెలంగాణ కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో మేము కల్పించి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ధన్యవాదాలు కీర్తిరెడ్డి గారు, చాలా విషయాలు చెప్పారు. మీరు మీ కళలు అంటే మీరు మీ నమ్మకం నిజం కావాలని, మీరు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మీ వాణిని, అద్భుతమైన మీ వాణిని వినిపించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైండ్ మీడియా తరఫున నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.